राजशेखर रेड्डी गारिनी प्रेमिंचे प्रति हृदयानिकी आयन कुटुंबानी नन्नु ना बिड्डलनु हक्कुनु चेर्चुकुन्न प्रति हृदयानिकी रेंडु चेतुलु एत्ति मनःपूर्वकंगा नमस्करिंचुकुंटुन्ना मिम्मलंदरिकी कूडा पार्टी निर्णयमैन तर्वात मोदटगा खम्मं जिल्ला सभलो ఈ బిడ్డను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి మీకు అప్పగించాను. దాదాపుగా ఇప్పటికి 3 నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలల్లో ఎన్నో విమర్శలు, మరి ఆరోపణలు, సోషల్ మీడియా ప్రచారాలు ఎన్నెన్నో జరిగాయి. శర్మిలమన్ టార్గెట్ గా అధికార పార్టీ వ్యూహమైన మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు వరకు జరిగిన ప్రతి సంగతి కూడా మీ కళ్ళ ముందే జరిగిందని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది అంటే మరి అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని వాళ్ళ వ్యూహాలు ఎందుకు మార్చుకున్నారు అనేది నాలుగు మాటల్లో మీకు చెప్పదలుచుకున్నా నేను ఇవాల. ఓ నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే వైఎస్ఆర్ ను చూసి నేర్చుకోవాల్సిందే. ఆయనని విమర్శించే పార్టీల నాయకుల వాళ్ళు కూడా కెమెరాల ముందు గాని మైకుల ముందు గాని చెప్పకపోవచ్చు, కానీ తమ ఆంతరంగాలకు ముందర రాజశేఖర్ రెడ్డి గారిని నాయకుడిగా అంగీకరించాల్సిందే. శత్రువులైనా ప్రత్యర్థులైనా ఎవరైనా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిందే. అది ఆయన నిండైన వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం అని కూడా చెప్తా నేను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారు ఎంతో ప్రేమతో రాజశేఖర్ రెడ్డి గారిని తమ పార్టీగా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇవాల నేను అడుగుతున్న వారిని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేస్తూ మరి ఆ పార్టీకి జీవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఆయన జీవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి అదే విధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ను ఆయన పరిపాలన విధానాలను అన్నిటి కూడా రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పిన వీరు ఆయన పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే మరి ఆయన గురించి ఎఫ్ఐఆర్లో దోషిగా ఎందుకు పెట్టారు అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వారిని. అంతేకాకుండా మరి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాను ఇవాళ. ఇదంతా లోకమెరిగిన జగమెరిగిన సత్యం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే. ఓ నాయకుడంటే ఓ నమ్మకం, ఓ నాయకుడంటే ప్రజల కష్టాలను గట్టెక్కిస్తారన్న ఓ భరోసా, ఓ నాయకుడంటే ఆప్యాయత, ఆత్మీయత, ఓ నాయకుడంటే నమ్మకంతో చిరునవ్వుతో మరి ఇచ్చే పలకరింపు, ఓ నాయకుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా మిన్ను మీద పడిన మరి చెరగని చెక్కు చెదరని ధైర్యం, ఓ నాయకుడు అంటే తన వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇచ్చే నాయకుడు, ఓ నాయకుడు అంటే మరి తన వాళ్ళ వల్ల కష్టాలు నష్టాలు వస్తాయని తెలిసి కూడా వారిని వెనకేసుకొచ్చే తెగింపు, ఓ నాయకుడు అంటే కొండను ఢీకొట్టే సాహసం, ఓ నాయకుడు అంటే కేవలం అధికారం మాత్రమే కాదు మరి ఈ మట్టి మీద మమకారం, ఈ మనుషుల మీద మమకారం, ఓ నాయకుడు అంటే తన జీవితంలో జరిగే ప్రతి ఘటన నిజాయితీతో ప్రేమతో నింపుకొని తన వారితో సాగే గమనమే ఓ నాయకుడి లక్ష్యం. ఓ నాయకుడు అంటే మరి దార్శనికత, ఆయన రాష్ట్రం పట్ల దేశం పట్ల మరి గొప్ప విజనరీ కలిగి ఉండటం, మరి ఇవన్నీ కూడా మరి నాయకుడు ప్రజల బ్రతుకు కోరేవాడు నాయకుడికి మరణం అనేది ఉండదని కూడా మనం రాజశేఖర రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది మనకు. అంతేకాకుండా మరి రైతులైనా పేదలైనా మధ్యతరగతి వారైనా మహిళలైనా నిరుద్యోగులైనా విద్యార్థులైనా అనేక సామాజిక వర్గాల వారైనా ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా తీసుకొని వారి కష్టాలను వారి సమస్యలను
మరి వారు తెలుసుకొని వారిని పరిష్కరించడమే నాయకుని లక్ష్యం. అంతే కాకుండా మరి నాయకుడు అంటే మరి వారందరి జీవితాల్లో మమేకమై వారి బ్రతుకులో కాని వారి నడకలో కాని వారితో ఒకరిగా కలిసి మమేకమై నడవడమే నాయకుని యొక్క వ్యక్తిత్వం అని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా ఇవాల. మరి అదే విధంగా మరి ఏ ఏ వర్గాన్ని చూసినా ఏ ఎవరిని చూసినా కూడా కదిలించేది అదే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనైనా ఉద్యోగ అవకాశాలు సృష్టించడమైనా మరి అదే విధంగా మరి రైతులకు అండగా నిలిచే తనకు తానే మట్టి మనిషిగా ఆవిష్కరించుకోవడం అని కూడా చెప్తున్నా ఇవాల. ఇవన్నీ కూడా తెలంగాణలో మరి ఎవరిలో ఉన్నాయని తెలంగాణ ప్రజలను అడిగితే ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం జీవితం ఎవరిదై ఉంటుంది అని అడిగితే వినపడేది కనబడేది వైఎస్ఆర్ 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 తెలుగు గుండె తెలుగు వారి గుండె చప్పుడు అని కూడా మీకు అందరికీ తెలిసిందే ఇవాళ. మరి అటువంటిది ఈరోజు మరి వైఎస్ఆర్ను మనమందరం తలుసుకుంటున్నాం వారిని కనబరుచుకుంటున్నాం తెలియపరుచుకుంటున్నామని కూడా చెప్తున్నాయి వాళ్ళు. మరి రాజశేఖర రెడ్డి గారు ఈ గడ్డను ఎంతగా ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ఈ గడ్డ ప్రజలు ఆయన్ను ప్రేమించారనేది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారికి కానీ మరి తెలంగాణకు కానీ ఏ వివక్ష తెలియదు. మనిషికి మనిషికి ఆయన దృష్టిలో తేడా లేదు. ఆయన చెప్పేవారు ఎప్పుడు నా ప్రస్థానంలో ప్రతి మలుపులో జనజీవనంతో నాది ముడిపడి ఉంది అని చెప్పేవారు. అదేవిధంగా ఆయన జీవించారు కూడా జనం కోసమే జీవించారు. ఆయన జీవితంలో మేమెంతో మీరు కూడా అంతే ప్రాముఖ్యతగా ఉన్నిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అదేవిధంగా చెప్పాలంటే మరి రాజశేఖర రెడ్డి గారిని ఆయన సీఎం అయిన తర్వాత సంక్షేమంలో కానీ జలయజ్ఞంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రాంతానికే పెద్దపీట వేశారనేది కూడా నిర్వీదాంశం. ఎవరూ దాన్ని లేదు అని చెప్పలేనటువంటి. మరి అదేవిధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ ప్రజలే ఆయన కోసం ఆయన లేడు అన్నప్పుడు పరితపించిన గుండెలు ఈ ప్రాంతంలోనే ఎక్కువ అని కూడా చెప్తున్నా. ఎన్ని విషయాలైనా కూడా వివాదాల్లోకి తీసుకురావచ్చు కానీ ప్రాంతంలో అన్ని విషయాల్లోనైనా మరి మమకారం విషయంలోనైనా ఆ రోజున అభివృద్ధి సంక్షేమం నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమైనా అన్నిటి మీద ఖర్చు పెట్టడంలో వైఎస్ఆర్కు సాటి లేరు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. 2004 నాటికి మరి పల్లె సర్వనాశనమైన పల్లెకు జీవం తెచ్చింది ఎవరు అంటే కేవలం మహానేత మాత్రమే అని కూడా చెప్తా. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రజలు బిడ్డలు వారందరికీ బంగారు భవిష్యత్ ఇచ్చినప్పుడు మాత్రమే మరి ఆ రోజు మనం బంగారు తెలంగాణ చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు. కానీ మనందరి దురదృష్టం మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈరోజు కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు. కానీ మనందరి దురదృష్టం అని కూడా మీకు అందరికీ చెప్తాను. ఆయన కళ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని కూడా చెప్తున్నా. అదేవిధంగా మరి ఈరోజు శర్మిలమ్మ ఈ ప్రాంతంలోనే మరి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ మీద అసలైన నాయకురాలుగా పుట్టిందని కూడా మీకు చెప్తున్నా ఇవాళ. అది వాళ్ళ నాయన జయంతి రోజు మరి ఈరోజు నాయకురాలుగా తెలంగాణ గడ్డ మీద పుట్టింది. అంటే నాయకురాలుగా తెలంగాణ గడ్డనే ఆమెకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో పుట్టలేదన్న వివాదానికి తావే లేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇవాళ. ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి కోసం అంత పాదయాత్ర చేస్తే అంత కఠినంగా చేస్తే ఈరోజు వాళ్ళ నాయన ఆశయాల కోసం కలల కోసం మీ ముందుకు వస్తూ ఉంది. ఇంకెంత చేస్తుందో మీరే ఒక్కసారి ఆలోచించమని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా ఇవాళ. వైఎస్ఆర్ రాకముందు తెలంగాణ గడ్డ మీద రక్త మరకలుంటే మరి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అదే పొలాల్లో మరి నీరు పారటం ప్రారంభమైంది. వైఎస్ఆర్ వచ్చాక తుపాకుల మూతలు ఆగిపోయాయి. మళ్ళీ పల్లె బతికింది, మళ్ళీ గ్రామం నిలబడింది, వలసలు ఆగిపోయాయి. రక్తము కాదు నీరు మాత్రమే పారాలన్న ఆలోచనలు,
केवल 5 సంవత్సరాల్లోని దేవాదుల నుంచి కాలేశ్వరం వరకు మరి ఆయన ప్రాజెక్టుల రూపంలో ఆయన హయాంలోనే మొదలయ్యాయని కూడా మీకందరికీ గుర్తు చేస్తా ఉన్నా మీ కష్టంలో మీ ఆశయాల్లో మీ ఆలోచనల్లో మీ బాధలో మీ ఆర్తిలో మీ ఆవేదనలో మీ యొక్క లక్ష్యాల సాధనలో అన్యాయం జరుగుతున్న పోరాటాల్లో న్యాయం జరిగే న్యాయం కొరకు జరిగే దీక్షల్లో మీ నడకలో మీ ప్రయాణాల్లో మీకు తోడుగా ఉంటుంది మీ కుటుంబ సభ్యురాలుగా బిడ్డను చేర్చుకోమని మీకందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇవాల శరిమలమ్మ నమ్ముతుంది రాజన్న రాజ్యం తెలంగాణ జన్మ హక్కు అని నమ్ముతుంది స్వరాజ్యం తెచ్చుకున్న తెలంగాణ రాజన్న స్వర్ణయుగంగా మారాలని ఆయన తపన ఆమె తపన ఆమె ఆపేక్ష ఆమె కోరిక మీరందరూ కూడా మరి బంగారు భవిష్యత్ తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆమె మీ ముందుకు వస్తా ఉందని కూడా కోరుతాను మరి దేవుని దీవెనలతో వయసార గారి ఆశీస్సులతో మీ సహాయంతో సహకారంతో ఆ బిడ్డ చేతికి మీ చేయి ఊతం కావాలని మీ చేయి బలంగా ఎదగాలని మిమ్మల్ని కోరుతూ ఆమెను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అంతిమంగా ఒకటి మనవి చేస్తా ఉన్నా నేను అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది